ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 89వ కీర్తన 28వ చరణము. నా కృప నిత్యము మీకు తోడుగా ఉండజేసేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే దేవుని కృప శాశ్వతమైనది. ఆయన కృప ఎన్నడూ తరిగిపోయేది కాదు. చూడండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, ఈ భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను, జలములు ఘోషించుచు ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయినను, మన ఎడల దేవుడు చూపించు కృప ఎన్నటికీ మారదు. ఆయన కృప ఎల్లవేళలా మనకు తోడుగా ఉండజేస్తారు. ఆయన కృప ఎంత ఉన్నతమైనదంటే, మనము అల్పులమైనను, మనము ఎన్నిక లేని వారమైనను, మనము బలహీనులమైనను, మనము ఎందుకు పనికిరాని వారమైనను, ఆయన కృప మనపైన ఉండజేసి మనలను కోరుకుని ఎన్నిక లేని మనకు ఎన్నిక చేసుకుని గౌరవ ఘనత ప్రభావములను మనకు కిరీటముగా అలంకరింపజేసి పనికి రాని వారమైన మనలను అనేక మందికి దీవెనకరముగా హెచ్చించి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టునదే మన దేవుని కృప. అలనాడు భక్తుడైన దావీదు మనుషులందరి ద్వారా, తన కుటుంబము ద్వారా, చివరకు తన సొంత జనుల ద్వారా తృణీకరించబడి ఎందుకు ఉపయోగము లేనట్లుగా జీవించుచున్నను, దేవుని కృప దావీదుపై ఉన్నది కాబట్టే, దేవుడైన యెహోవా దావీదును కోరుకున్నారు కాబట్టే, గొర్రెల కాపరి స్థాయి నుండి, మనుషులందరి ద్వారా విసర్జించబడి వెలివేయబడిన స్థితిలో నుండి, అదే ప్రాంతములో దేవుడు అతనిని జ్ఞాపకము చేసుకుని ఇశ్రాయేలు మీద రాజు స్థాయికిని, చక్రవర్తి స్థాయికిని దావీదును దేవుడు వర్ధిల్లజేశారు. ఇంకా ఆయన కృప మనకు తోడుగా ఉంటే మనకు జరిగే కార్యాలు ఏంటంటే, మన పూర్వీకుడైనటువంటి నోవహు దినములలో భూమిపైకి భయంకరమైన జలప్రళయం వచ్చి ఈ భూమి యావత్తు ఎత్తైన పర్వతములు సైతం మునిగిపోయి నష్టపోయి నశించిపోయినప్పుడు దేవుడు నోవహును, అతని కుటుంబమును జ్ఞాపకము చేసుకుని నోవహు పైన ఆయన కృపను ఉండజేశాడు. కాబట్టి ఆ భయంకరమైన ప్రతికూల పరిస్థితుల నుంచి నోవహు, తనను బట్టి నోవహు కుటుంబము రక్షించబడి విస్తారమైనటువంటి ఆశీర్వాదములను పొందుకోగలిగారు. అంటే దేవుని కృప నిత్యము మనపైన ఉండుట ద్వారా మన పరిస్థితులు మారి మనము ఉన్నతమైన స్థితిలో నిలబడతాం. ఆయన కృప మన మీద నిత్యము ఉండుట ద్వారా మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నా, ఎన్ని కలవరాల మధ్యన, ఎన్ని భయంకరమైన పరిస్థితుల మధ్యన మనము నిలవబడవలసి వచ్చినను, ఏ అపాయము కూడా మన దరిదాపులకు రాకుండా ఆయన కృపలో మనలను భద్రపరిచి క్షేమకరమైన స్థితిలోనికి నడిపిస్తారు. మరి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని కృప మనపై నిత్యము ఉండాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రవర్తించాలి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించు వారి ఎడల ఆయన కృప అంత ఉన్నతముగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించుట అంటే సమీపించి ఆయన మాటను ఆలకించి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించటమే. ఈరోజున ప్రభు మాటను వినేవారున్నారు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారున్నారా? అలనాడు అబ్రహాము తన సొంత కుమారుడైన ఇస్సాకును కూడా దేవుని మాటను నెరవేర్చుట కొరకు బలి ఇవ్వటానికి వెనకడుగు వేయలేదు.
మరి ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్నాం. ఆయన మాటను శ్రద్ధగా ఆలకించి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నామా? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటం అంటే మనలో ఉన్న చెడుతనాన్ని అసహ్యించుకుంటమే. మరి ఈ రోజున పాపాన్ని ప్రేమిస్తూ అంధకార క్రియలను జరిగిస్తున్నామంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవట్లేదనేగా. ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత అయినా ఆయన యందు నిజముగా భయభక్తులు కలిగి ప్రవర్తించి, అంటే ఆయన ఆజ్ఞలను ఆలకించుచు ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుచు మనలో ఉన్న చెడుతనమును, మనలో ఉన్న పాపదోష అతిక్రమ క్రియలను పూర్తిగా విడిచిపెట్టగలిగితే అట్టివారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారవుతారు. అలాగున దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారి మీద ఆయన కృప మెండుగా కుమ్మరించబడుతుంది. ఇక రెండవదిగా, దేవుని దృష్టికి నీతిమంతులముగాను నిందారహితులుగాను ప్రవర్తించగలిగితే ఆయన కృప మనపైన మెండుగా ఉంటుంది. నోవహు దినములలో ఆ భూమి అంతా కూడా దేవుని దృష్టికి భయంకరమైన పాపము చేసిన వారిగా, దేవుని దృష్టికి ఘోరమైన పాపులుగా కనబడుతున్నప్పటికీ నోవహు తన కుటుంబము మాత్రము తన తరము వారిలో తన నీతిని కాపాడుకుంటూ దేవుని ఎదుట నిందారహితుడుగా ప్రవర్తించారు. ఈరోజు మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించగలిగితే, ఏ దోషములు మనలో లేకపోతే నిశ్చయంగా ఆయన కృప మెండుగా మనపైన కుమ్మరించబడుతుంది. అట్టి ప్రకారం జీవించి దేవుని కృపను నిత్యము పొందుకుందాం. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజా, మీ కృప కలిగిన బంగారు ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృప నిత్యము మాకు తోడుగా ఉండజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.